హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంట్రియా. సరిత హియర్. సో టుడే వి ఆర్ గోయింగ్ టు బి డిస్కస్ అబౌట్ హ్యూమన్ స్కెలెటల్ సిస్టమ్. ఓకే, సో వాట్ ఈస్ మీన్ బై హ్యూమన్ స్కెలెటల్ సిస్టమ్ అంటే ఏంటి? సో మానవ అస్థిపంజర వ్యవస్థ, ఇట్స్ అ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో మన ఈ టాపిక్లో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బోన్స్. ఓకే, మన బాడీలో బోన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, సో ఎన్ని టైప్ ఆఫ్ బోన్స్ ఉన్నాయి, వాటి నేమ్స్ ఏంటి, వాటి నంబర్ ఏంటి. నెక్స్ట్ మజిల్స్, ఎన్ని టైప్ ఆఫ్ మజిల్స్ ఉన్నాయి, వాటి నేమ్స్ ఏంటి, వాటి నంబర్ ఏంటి, వాటికి వచ్చే డిసీజెస్ ఏంటి కూడా ఇంపార్టెంట్. సో బోన్ రిలేటెడ్ డిసీజెస్ అండ్ మజిల్ రిలేటెడ్ డిసీజెస్. ఓకే, ఇవన్నీ చదివితే కనుక మనకు ఈ టాపిక్ కంప్లీట్గా ఫిల్ చేసినట్టు అవుతుంది. వన్ ఆర్ టూ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో బేసిక్గా మన అందరికీ తెలుసు, సో స్కెలెటల్ సిస్టమ్ అంటే ఏంటి అంటే కూడా మనకి, ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్లో స్కెలెటల్ సిస్టమ్ విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్సైడ్ ఆఫ్ ద బాడీ అని మన అందరికి తెలుసు. మరి ఆ స్కెలెటల్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే, సో బాడీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఒక బాడీకి ఒక పర్టికులర్ షేప్ అనేది ఇస్తుంది కదా. సో దాన్ని మనం స్కెలెటల్ సిస్టమ్ అంటాం. సింపుల్ అంతే. ఏం చేస్తుంది అంటే, సో బాడీకి ఒక పర్టికులర్ షేప్ ఇస్తుంది, అట్ ది సేమ్ టైం బాడీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఈ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోండి. సో బేసిక్గా స్కెలెటల్ సిస్టమ్ అనేది మనకు టూ టైప్ ఆఫ్ స్కెలెటల్ సిస్టమ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఉంటుంది. సో ఏంటి ఆ టూ టైప్ ఆఫ్ స్కెలెటల్ సిస్టమ్ అంటే, ఎక్సోస్కెలెటల్ సిస్టమ్ అండ్ ఎండోస్కెలెటల్ సిస్టమ్. సో ఎక్సోస్కెలెటల్ సిస్టమ్ అంటే ఏంటంటే, విచ్ ఇస్ ప్రజెంట్ అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ, ఈజ్ కాల్డ్ ఎక్సోస్కెలెటల్ సిస్టమ్. అంటే శరీరానికి బయట ఉన్న అస్థిపంజర వ్యవస్థని బాహ్య అస్థిపంజర వ్యవస్థ అనేసి మనం చెప్పుకుంటాం. సో మరి ఉంటుందా శరీరానికి బయట అంటే, అఫ్ కోర్స్ సమ్ టైప్ ఆఫ్ అనిమల్స్లో వీ హ్యావ్ టు అబ్జర్వ్ లైక్ ఎక్సోస్కెలెటల్ సిస్టమ్. ఏ టైప్ ఆఫ్ అనిమల్స్లో మనం ఎక్సోస్కెలెటల్ సిస్టమ్ని అబ్జర్వ్ చేస్తాం అంటే కనుక, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్నెయిల్ ఉంది కదా, నత్త బాడీ బయట ఒక షెల్ ఉంటుంది. ఓకే, ఆ షెల్ ఏంటంటే ఎక్సోస్కెలెటల్ సిస్టమ్కి ఎగ్జాంపుల్ అనమాట. సో ఆ షెల్ ఏం చేస్తుంది అంటే, నత్త యొక్క బాడీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, అలాగే మనకేంటంటే స్పైడర్ ఉంది కదా, సాలెపురుగు, స్పైడర్ కూడా ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్సోస్కెలెటల్ సిస్టమ్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ మనకు ఫిష్లో పైన షెల్ ఉంటుంది, పొలుసులన్నీ ఉంటాయి కదా, సో మనం తీసేస్తూ ఉంటాం, అది కూడా ఎక్సోస్కెలెటల్ సిస్టమ్కి ఎగ్జాంపుల్. సో ప్రాన్స్ మీద కూడా కొంచెం షెల్ ఉంటుంది, అది కూడా ఎక్సోస్కెలెటల్ సిస్టమ్కి ఎగ్జాంపుల్స్ అనమాట. ఇట్లా సమ్ టైప్ ఆఫ్ అనిమల్స్లో మనం ఏం చేస్తామంటే ఎక్సోస్కెలెటల్ సిస్టమ్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో ఏంటి ఎక్సోస్కెలెటల్ సిస్టమ్ అంటే ఏంటంటే, బాహ్య అస్థిపంజర వ్యవస్థ అని దాని అర్థం. ఓకే, బాహ్య అస్థిపంజర వ్యవస్థ. సో చూడండి, ఇక్కడ షెల్ ఉంది కదా నత్త పైన, ఈ షెల్. నెక్స్ట్ సమ్ టైప్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఉంటాయి, ఆ ఇన్సెక్ట్స్ కూడా ఎక్సోస్కెలెటల్ సిస్టమ్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ కమింగ్ టు ఎండోస్కెలెటల్ సిస్టమ్. ఎండోస్కెలెటల్ సిస్టమ్ విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్సైడ్ ఆఫ్ ద బాడీ ఈజ్ కాల్డ్ ఎండోస్కెలెటల్ సిస్టమ్. మరి ఏం చేస్తుంది ఎండోస్కెలెటల్ సిస్టమ్ అంటే, బోత్ ఎక్సో అయినా ఎండో అయినా రెండు ఏం చేస్తాయి, సో బాడీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. అట్ ది సేమ్ టైం బాడీ లోపల ఉన్న సమ్ టైప్ ఆఫ్ డెలికేటెడ్ ఆర్గాన్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. సో బాడీలో డెలికేటెడ్ ఆర్గాన్స్, ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అండ్ లంగ్స్ ఉంది కదా, ఈ హార్ట్ లంగ్స్ రెండు కూడా మనకి, సో ఇక్కడ చెస్ట్ పార్ట్లో ప్లేస్ అయి ఉంటుంది. ఓకే, దాని పైన మనకు రిబ్స్ వచ్చి ఉంటాయి, ప్రక్కటెముకలు. ఈ రిబ్స్ ఏం చేస్తూ ఉంటాయంటే, లైక్ హార్ట్ని లంగ్స్ని రెండింటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. బై మిస్టేక్ మనం ఏంటంటే, ఎప్పుడైనా లైక్ ఇలా ముందుకు పడినా కూడా, సో ఇమ్మీడియట్గా మనకి హార్ట్కి లంగ్స్కి ఎఫెక్ట్ అవ్వదు, దానిపైన రిబ్స్ ఉన్నాయి కదా, రిబ్స్ వాటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. రిబ్స్ కూడా బ్రేక్ అయ్యి హార్ట్ వరకు వెళ్తే దెబ్బ తగులుతుంది, కానీ అంత ఈజీగా బ్రేక్ అవ్వదు అనమాట. అంటే ఏం చేస్తుంది అంటే, ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఎక్స్ అయినా ఎండో అయినా బాడీని ప్రొటెక్ట్ చేస్తాయి. అట్ ది సేమ్ టైం ఎండోస్కెలెటల్ సిస్టమ్కి ది బెస్ట్ ఎగ్జాంపుల్ మనమే, హ్యూమన్ బీయింగ్స్. ఓకే, ఈ ఎండోస్కెలెటల్ సిస్టమ్లో దీని గురించి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. బేసిక్గా ఎక్సోస్కెలెటల్ సిస్టమ్లో మనం ఏంటంటే బోన్స్ గురించి చదువుకోవాలి, ఎన్ని టైప్ ఆఫ్ బోన్స్ ఉంటుంది, ఆ బోన్స్ నేమ్స్ ఏంటి, వాటి కౌంట్ ఏంటి అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. బేసిక్గా మనకు కార్టిలేజ్ బోన్స్ అండ్ అస్థి బోన్స్ అని టూ టైప్ ఆఫ్ బోన్స్ అనేవి మన బాడీలో మనం అబ్జర్వ్ చేస్తాం. ఓకే, కార్టిలేజ్ బోన్స్ అండ్ అస్థి బోన్స్. సో ఏంటి కార్టిలేజ్ బోన్స్, అస్థి బోన్స్కి డిఫరెన్స్ అంటే, నేను ఈజీగా 3 or 4 పాయింట్స్ చెప్తాను, డిఫరెన్స్ ఈజీగా గుర్తుపెట్టుకోండి. కార్టిలేజ్ బోన్స్ అంటే తెలుగులో వీటిని మనం మృదులాస్థి ఎముకలు అనేసి మనం చెప్పుకుంటాం. సో బోన్ని మనం అస్థి ఎముకలు అనేసి చెప్పుకుంటాం, అస్థి బోన్ని అస్థి ఎముకలు, కార్టిలేజ్ బోన్ని మృదులాస్థి ఎముకలు. సో పేర్లోనే ఉంది చూడమ్మా,
మృదులాస్థి అంటే ఏంటి? సో మృదువుగా ఉంటుంది అంటే చాలా స్మూత్గా ఉన్న బోన్స్ని మృదులాస్థి బోన్స్ అంటాం అన్నమాట. సో స్మూత్గా ఉంటాయి. ఇవి ఎలా ఉంటుందంటే లైక్ ఎలాస్టిసిటీ నేచర్ని కలిగి ఉంటాయి. అంటే ఏంటంటే సాగే గుణాన్ని కలిగి ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బోన్ అనుకుంటే ఈ బోన్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు రబ్బర్ ఉందండి, రబ్బర్ ఏం చేస్తుంది, ఇలా లాగితే కొంచెం లాగుతుంది. ఓకే, సేమ్ రబ్బర్ లాగా ఏం చేస్తుంది అంటే కార్టిలేజ్ బోన్ ఎలాస్టిసిటీ నేచర్ని కలిగి ఉంటుంది. ఇది చాలా స్మూత్గా ఉంటుంది, హార్డ్నెస్ అనేది దీంట్లో ఉండదన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ మృదులాస్థి బోన్స్ ఏమవుతాయంటే అంత ఈజీగా బ్రేక్ అవ్వవు. కావాలంటే ఇవేమవుతాయంటే బెండ్ అవుతాయి, ఇలా బెండ్ అవుతాయి కానీ బ్రేక్ అవ్వవు అన్నమాట. సో వాటినే మనం మృదులాస్థి బోన్స్ అనేసి మనం చెప్పుకుంటాం. ఇవి ఎక్కువగా ఎవరిలో ఉంటాయంటే చిన్నపిల్లల్లో ఉంటాయి. కావాలంటే పిల్లలు ఎప్పుడైనా ఆడుకునేటప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఎప్పుడైనా కింద పడినా అంత ఈజీగా బోన్ బ్రేక్ అవ్వదు, ఎందుకంటే వాళ్ళలో కార్టిలేజ్ బోన్స్ ఉన్నాయి, అవి ఈజీగా బ్రేక్ అవ్వవు, కావాలంటే బెండ్ అవుతాయి. అదే మనలో ఉన్న బోన్స్ ఏంటంటే అస్థి బోన్స్. ఎగ్జాంపుల్ మన హ్యాండ్ బోన్స్, లెగ్స్ బోన్స్ ఇవన్నీ కూడా అస్థి బోన్స్. సో చాలా స్ట్రాంగెస్ట్ బోన్స్ అన్నమాట. ఇవి ఏం చేస్తాయంటే ఈజీగా బ్రేక్ అవుతాయి. సో మనం ఏంటంటే లిటిల్ మనకు వ్రింకిల్ ఇలా ట్విస్ట్ అయినా, యాంకిల్ ట్విస్ట్ అయినా కూడా బోన్ అనేది బ్రేక్ అవుతుంది, లేదా ఫ్రాక్చర్ అవుతుంది, లేదా బోన్లో క్రాక్ వస్తుంది. ఎందుకంటే అవి స్ట్రాంగెస్ట్ బోన్స్, సో బాగా బ్రేక్ అవుతాయి అన్నమాట. ఇవి మరి చిన్నపిల్లల్లో ఉంటాయి అంటే వీళ్ళల్లో ఉండవు, మనలో ఉంటాయి. సో ఇప్పుడు ఈ కార్టిలేజ్ బోన్స్కి అస్థి బోన్స్కి 3 వేరియేషన్స్ గుర్తుపెట్టుకోండి. మృదులాస్థి బోన్లు చాలా స్మూత్గా ఉంటాయి, అస్థి బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. ఇవి చిన్నపిల్లల్లో ఉంటాయి, ఇవి పెద్దవాళ్ళల్లో ఉంటాయి. నెక్స్ట్, మృదులాస్థి బోన్స్ అనేవి ఎలాస్టిసిటీ నేర్చే సాగే గుణాన్ని కలిగి ఉంటాయి, అస్థి బోన్స్ అనేవి చాలా గట్టిగా దృఢంగా ఉంటాయి. ఓకే, మరి మనలో కార్టిలేజ్ బోన్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి సమ్ ప్లేసెస్లో. ఎక్కడ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఔటర్ లేయర్ ఆఫ్ ద ఇయర్ ఉంది కదంటే చెవి పిన్న అంటాం. సో ఇది మనకు ఎగ్జాంపుల్ ఆఫ్ కార్టిలేజ్ బోన్. నెక్స్ట్ ముక్కు కొన ఉంది కదా, ఇలా ప్రెస్ చేస్తే మనకి ఏమవుతుందంటే ప్రెస్ అవుతుంది, ఇది కూడా ఎగ్జాంపుల్ ఆఫ్ కార్టిలేజ్ బోన్ అన్నమాట. ఇట్లా మనకు కూడా బాడీలో ఉంటాయి. సో అస్థి బోన్స్ అనేవి కూడా మనకు లెగ్స్లో హ్యాండ్స్లో బాగా స్ట్రాంగ్గా ఉంటాయి కదా, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అస్థి బోన్స్ అన్నమాట. ఇంకా 3 పాయింట్స్ ఏంటంటే, కార్టిలేజ్ బోన్స్ని స్టడీ ఆఫ్ కార్టిలేజ్ బోన్స్ ఇస్ కాల్డ్ కాండ్రాలజీ. ఓకే, మృదులాస్థి ఎముక యొక్క అధ్యయన శాస్త్రాన్ని కాండ్రాలజీ అంటాం. సో ఈ కాండ్రాలజీ అంటే కార్టిలేజ్ బోన్స్ ఇస్ మేడప్ ఆఫ్ కాండ్రోసైట్స్. ఓకే, కాండ్రోసైట్స్ అనే కణాల చేత ఇవి నిర్మితమై ఉంటాయి. నెక్స్ట్ అస్థి బోన్స్. సో స్టడీ ఆఫ్ అస్థి బోన్ ఇస్ కాల్డ్ ఆస్టియాలజీ. సో అస్థి బోన్స్ ఇస్ మేడప్ ఆఫ్ అస్టియోసైట్స్, అంటే అస్టియోసైట్స్ అనే కణాల చేత ఇవి మేడప్ అయి ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ కాన్సెప్ట్స్లో మనం ఏంటంటే ఈ అస్థి బోన్స్ గురించి చదువుకోవాలి. అస్థి బోన్స్ మనకి ఎన్ని ఉన్నాయంటే మొత్తం 206 బోన్స్ అనేవి మనకు బాడీలో ప్రజెంట్ అయి ఉంటుందండి. 206 బోన్స్ చూడండి, కిడ్స్లో అయితే మనకు 300 బోన్స్ ఉంటాయి, చిన్నపిల్లల్లో అయితే 300 బోన్స్, పెద్దవాళ్ళల్లో అయితే 206 బోన్స్. ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. లాంగెస్ట్ బోన్ ఏది అంటే ఫీమర్ బోన్. లాంగెస్ట్ పొడవైన ఎముక ఫీమర్, అది ఎక్కడ ఉంటుందంటే థై బోన్, థై దగ్గర ఉంటుంది, అది లాంగెస్ట్ బోన్. షార్టెస్ట్ బోన్ ఏదంటే స్టెపిస్. స్టెపిస్ బోన్ని షార్టెస్ట్ బోన్ అంటాం. ఈ స్టెపిస్ బోన్ ఎక్కడ ఉంటుందంటే చెవి లోపల ఉన్న ఒక చిన్న బోన్ స్టెపిస్ బోన్. స్ట్రాంగెస్ట్ బోన్ ఇన్ స్కల్. పుర్రెలో అతి గట్టి అయిన ఎముక ఏది అంటే కనుక లోయర్ జా. ఇది ఉంది కదా లోయర్ జా, క్రింది దవడ, ఇది చాలా స్ట్రాంగెస్ట్ బోన్ అన్నమాట పుర్రెలో. నెక్స్ట్ స్ట్రాంగెస్ట్ బోన్ ఇన్ హ్యూమన్ ఏది అంటే ఫీమర్. ఫీమర్ బోన్ అనేది తొడ ఎముక అనేది చాలా స్ట్రాంగెస్ట్ బోన్. అలా కాకుండా స్కల్ స్ట్రాంగెస్ట్ బోన్ అంటే లోయర్ జా. స్కల్ కాకుండా మొత్తం బాడీలోనే స్ట్రాంగెస్ట్ బోన్ ఏది అంటే ఫీమర్. వేరియేషన్ గుర్తుపెట్టుకోండి. స్ట్రాంగెస్ట్ బోన్ ఇన్ ఫ్రాగ్ ఏదంటే టిబియో ఫిబులా. యాక్చువల్లీ ఇది ఎందుకు యాడ్ చేశానంటే 2015 ఎస్ఐ ఎగ్జామ్లో అడిగారు. సో కప్పలో అతి గట్టి ఎముక ఏది? ఓకే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ స్ట్రాంగెస్ట్ బోన్ ఇన్ ఫ్రాగ్ అంటే ఏదంటే టిబియో ఫిబులా. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ 4-5 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 చూడండి, హ్యూమన్ స్కెలిటల్ సిస్టమ్ని అబ్జర్వ్ చేస్తే, సో స్కెలిటల్ సిస్టమ్ అనేది ఇలా ఉంటుంది. హెడ్లో మనకు సమ్ టైప్ ఆఫ్ కొన్ని బోన్స్ అనేవి ఉంటాయి, అలాగే మనకు బాడీలో ఇందాక రిప్స్ అన్నా కదా, ఇవన్నీ రిప్స్ అన్నమాట ప్రకటెముకలు. హ్యాండ్స్లో కొన్ని బోన్స్ ఉంటాయి, నెక్స్ట్ లెగ్స్లో కొన్ని బోన్స్ ఉంటాయి, పెల్విక్ గ్రిడిల్ కొన్ని బోన్స్ ఉంటాయి. ఈ బోన్స్ అన్నీ కూడా మానవుడు ఏమవుతుందంటే, సో బేస్డ్ ఆన్ ఈ బోన్స్ని బేస్ చేసుకొని ఒక పర్టికులర్ షేప్ అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. ఈ 206 బోన్స్ ఎక్కడెక్కడ ప్లేస్ అయి ఉన్నది అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. సో ఎక్కడెక్కడ ప్లేస్ అయి ఉన్నాయంటే ఈ టేబుల్ గుర్తుపెట్టుకోండి. స్కల్ ప్లస్ ఫేస్. స్కల్ అంటే లైక్ ఇది మొత్తం పుర్రే. ఓకే, ఎక్సెప్ట్ ముందర ఫ్రంట్ పార్ట్లో ఉన్న ఈ ఫేస్ తీసేసి పైన ఉన్న ఈ స్కల్ ప్లస్ ఫేస్,
అంటే ఈ రెండింటిని కలిపి మనం ఏం చెప్తామంటే 22 బోన్స్ ఉన్నాయి. అంటే స్కల్లులో మొత్తం మనకు 8 బోన్స్ ఉన్నాయి, ఫేస్లో మొత్తం 14 బోన్స్ ఉన్నాయి, రెండు కలిపి 22 బోన్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇయర్ చెవి ఉంది కదా, సో ఈ చెవులలో మనకు ఇటుపక్క ఒక 3 బోన్స్ ప్లస్ ఇటుపక్క ఒక 3 బోన్స్ మొత్తం ఇక్కడ 6 బోన్స్ ఉంటాయి. నెక్స్ట్ టంగ్ బిలో ఒక ఇక్కడ ఏమవుతుందంటే హయాయిడ్ బోన్ అనేసి ఒకటి ఉంటుందండి, నాలుక కింద ఇక్కడ హయాయిడ్ బోన్ అని ఒకటి ఉంటుంది. నెక్స్ట్ షోల్డర్ బోన్, సో షోల్డర్ గ్రిడ్డల్ అంటాం దీన్ని, సో భుజ వలయం అంటాం. భుజ ఎముకలు ఎన్ని ఉంటాయంటే మొత్తం 4 ఉంటాయి, 2 పెయిర్స్, అంటే ఇటుపక్క ఒక పేరు ఇటుపక్క ఒక పేరు. హ్యాండ్స్, హ్యాండ్స్లో మొత్తం 60 బోన్స్ ఉంటాయి, సో ఒక హ్యాండ్లో 30 ప్లస్ రైట్ హ్యాండ్లో 30 లెఫ్ట్ హ్యాండ్లో 30 మొత్తం 60 బోన్స్ ఉంటాయి. బ్యాక్ బోన్లో 26 బోన్స్ ఉంటాయి. రిప్స్లో 24, రిప్స్ అంటే ఏంటంటే రిప్స్ ప్రకటెముకలు, ఓకే 12 పెయిర్స్ ఉంటాయి, అంటే ఇటుపక్క ఒక 12 ఇటుపక్క ఒక 12 మొత్తం కలిపి 24 బోన్స్ ఉంటాయి. స్టర్నంలో ఒక బోన్ ఉంటుంది. పెల్విక్ గ్రిడిల్ 2 బోన్స్ ఉంటాయి. పెల్విక్ గ్రిడిల్ అంటే ఏంటంటే పిరుదు ఎముక అంటాం. సో మనకు థై పైన నడుము కింద సీటు దగ్గర ఏంటంటే కూర్చోడానికి ప్లస్ ఫీమర్ బోన్స్కి సపోర్టింగ్గా ఈ పెల్విక్ గ్రిడిల్, 1 పెయిర్ ఆఫ్ పెల్విక్ గ్రిడిల్ ఉంటుంది. లెగ్స్, సో హ్యాండ్స్లో 30 ప్లస్ 30, లెగ్స్లో కూడా సేమ్ 30 ప్లస్ 30, మొత్తం 60 బోన్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపితే మనకు ఎన్ని ఉంటాయంటే 206 బోన్స్ ఉంటాయన్నమాట. ఓకే, ఈ టేబుల్ అనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకొని ఉండండి. ఇప్పుడు ఈ ఈ పార్ట్స్లో మనకు ఉన్న బోన్స్ ఏ టైప్ ఆఫ్ బోన్స్ ఉన్నాయనేది ఒక్కొక్కటి మనము చూద్దాం. ఓకే, ఫస్ట్ హెడ్. హెడ్ తీసుకుంటే మనం హెడ్లో మొత్తం స్కల్ వచ్చేస్తుంది, ఫేస్ వచ్చేస్తుంది, ఇయర్స్ కూడా వచ్చేస్తాయి, హయాయిడ్ బోన్ కూడా వచ్చేస్తుంది. అంటే ఈ పార్ట్ వరకు పైన ఇక్కడ నుంచి ఈ పార్ట్ మొత్తాన్ని మనం హెడ్ అనేసి చెప్తాం కదా. సో ఈ హెడ్లో మొత్తం మనకి ఎన్ని బోన్స్ ఉన్నాయంటే 29 బోన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, హెడ్లో మొత్తం 29 బోన్స్. ఏంటి ఆ 29 బోన్స్ అంటే 4 పార్ట్స్గా డివైడ్ చేస్తే, ఫస్ట్ స్కల్ గురించి చూద్దాం. స్కల్ ఈ పైన ఉంది కదా, ఈ డయాగ్రామ్లో చూడండి, 8 క్రానియల్ బోన్స్ అన్నాం. క్రానియల్ బోన్స్, సో క్రానియల్ అని ఎందుకు అన్నామంటే స్టడీ ఆఫ్ స్కల్ ఈజ్ కాల్డ్ క్రానాలజీ. ఓకే, పుర్రె యొక్క అధ్యయన శాస్త్రాన్ని క్రానాలజీ అంటాం. సో కాబట్టి అందులో ఉన్న బోన్స్ని క్రానియల్ బోన్స్ అనేసి మనం చెప్పుకుంటాం. సో ఈ క్రానియల్ బోన్స్ మొత్తం ఎన్ని ఉన్నాయంటే 8 ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నాయి కదా, యెల్లో కలర్లో, బ్లూ కలర్లో, గ్రీన్ కలర్లో, ఆరెంజ్ కలర్లో ఇలా బోన్స్ ఉన్నాయి కదా, ఇవన్నిటిని మనం క్రానియల్ బోన్స్ అంటాం. వాటి నేమ్స్ మీకు అవసరం లేదు, జస్ట్ ఎన్ని ఉన్నాయి అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మొత్తం 8, పుర్రెలో 8, క్రానియల్ బోన్స్ మొత్తం 8 ఉంటాయన్నమాట. అలాగే ఫేస్, ఈ ఫేస్ ఉంది కదా, ఈ ఫేస్ అంటే ఇక్కడ నుంచి ఐస్ నుంచి ఇదంతా కింద వరకు మనకి ఇక్కడ వరకు ఫేస్లో మొత్తం ఎన్ని బోన్స్ ఉన్నాయంట అంటే 14 బోన్స్ ఉన్నాయండి. ఓకే, ఫేస్లో మొత్తం 14 బోన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇయర్, ఇయర్ ఉంది కదా, ఇటుపక్క ఒక 3 ఇటుపక్క ఒక 3 మొత్తం 6 ఉంటాయి. ఇయర్లో 3 బోన్స్ నేమ్స్ చాలా ఇంపార్టెంట్, సో వీటిని మిస్ బోన్స్ అనేసి మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ టంగ్ కింద ఒకటి ఉంటుంది హయాయిడ్, ఆ మిస్ బోన్స్ ఏంటో చూద్దాం. ఇయర్ బోన్స్ చూడండి, ఇక్కడ మాలియస్ బోన్ ఒకటి, నెక్స్ట్ స్టెపిస్ బోన్ ఒకటి, ఇంకస్ బోన్స్, వీటినే ఎంఐఎస్ మిస్ బోన్స్ అంటాం. మిస్ ఫర్ మాలియస్, మాలియస్, ఐ ఫర్ ఇంకస్, ఎస్ ఫర్ స్టెపిస్. ఓకే, సో వీటినే మనం ఇయర్ డ్రమ్ ఉంది కదా, మన చెవి లోపల వినడానికి కర్ణాంతరం అంటాం, దాని లోపల ఈ 3 టైప్ ఆఫ్ బోన్స్ అనేవి మనకు ఉంటాయి, మాలియస్ బోన్స్, ఇంకస్ బోన్స్, స్టెపిస్ బోన్స్. సో వెరీ స్మాలెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఏది అంటే స్టెపిస్ బోన్ అనమాట. ఆ స్టెపిస్ బోన్ ఎక్కడ ఉంటుందంటే చెవి లోపల ఉంటుంది. సో మాలియస్, ఇంకస్, స్టెపిస్ ఈ 3 వచ్చేసి మనకు చెవి లోపల ఉన్న బోన్స్, వీటిని మిస్ బోన్స్ అనేసి మనం చెప్పుకుంటాం. ఈ 3 నేమ్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హయాయిడ్ బోన్, హయాయిడ్ బోన్ ఎక్కడ ఉంటుందంటే ఈ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేస్తే మనకు ఇక్కడ, ఓకే ఇక్కడ ఉంది చూడండి, ఇది హయాయిడ్ బోన్, షీ షేప్లో ఇలా ఉంటుంది అనమాట, యూ షేప్లో ఇలా ఉంటుంది హయాయిడ్ బోన్. టంగ్ కింద ప్లేస్ అయి ఉంటుంది. ఓకే, దీని మీద అప్పుడప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడుగుతారు, ఊరు వేసుకునేటప్పుడు ఉచ్చిత్తి చెందే ఎముక ఏది అంటే ఈ హయాయిడ్ బోన్ అనమాట. ఓకే, హ్యాంగింగ్ వేసుకున్నప్పుడు ఈ హయాయిడ్ బోన్ స్ప్లిట్ అవుతుంది, అయ్యి రెస్పిరేటరీ సిస్టమ్ ఆగిపోయి మనిషి చనిపోతారనమాట. ఓకే, సో ఆ బోను హయాయిడ్ బోన్. ఇట్లా మొత్తం హెడ్లో మొత్తం 29 బోన్స్ ఉంటాయి. సో స్కల్లో వచ్చేసి 8 బోన్స్, ఫేస్లో 14 బోన్స్, ఇయర్లో 6 బోన్స్ ప్లస్ హయాయిడ్ బోన్ ఒకటి. ఓకే, ఇది మనకు హెడ్ అయిపోయింది. సో హెడ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ గ్రిడిల్, కింద షోల్డర్ భుజ వలయం అని చెప్పేసి చెప్పుకుంటాం, భుజ ఎముకలు అని చెప్పేసి చెప్తాం. ఈ షోల్డర్ గ్రిడిల్ మొత్తం మనకి ఎన్ని ఉన్నాయంటే 2 పెయిర్స్ ఆఫ్ షోల్డర్ గ్రిడిల్స్ ఉంటాయి. అంటే ఇటుపక్క ఒక పెయిర్, ఇటుపక్క ఒక పెయిర్, అంటే ఒక పెయిర్ అంటే 2 బోన్స్ కదా, అంటే ఇటుపక్క 2 బోన్స్, ఇటుపక్క 2 బోన్స్, మొత్తం 4 బోన్స్ ఉంటాయి. ఏంటి ఆ 2 బోన్స్ అంటే కనుక, ఫస్ట్ వన్ కాలర్ బోన్,
కాలర్ బోన్, దీన్నే మనం క్లావికల్ అంటాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాలర్ బోన్ అని అడగరు, క్లావికల్ అని అడుగుతారు. క్లావికల్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. క్లావికల్ అంటే కాలర్ బోన్. ఇప్పుడు మన కాలర్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ కాలర్ ఉంటుంది. ఓకే, మరి ఈ కాలర్ ఉంది కదా, మరి దాన్ని కాలర్ బోన్ అని ఎందుకు అంటామంటే సేమ్ బోన్ కూడా మన కాలర్ దగ్గర ప్లేస్ అయి ఉంటుంది కాబట్టి కాలర్ బోన్ అంటాం. కాలర్ బోన్ ఈజ్ ఈక్వల్ టు క్లావికల్. రెండు సిసి వర్డ్తో ప్రొనౌన్స్ చేస్తున్నాం కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోండి. ప్రొనౌన్సియేషన్ క్లావికల్ ఈజ్ ఈక్వల్ టు కాలర్ బోన్, కాలర్ బోన్ ఈజ్ ఈక్వల్ టు క్లావికల్. ఓకే, క్లావికల్ అనేసి చెప్పుకుంటాం. సో ఈ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేస్తే, సో క్లావికల్ ఎక్కడుంది చూడండి, ఈ బోన్ అనమాట. అంటే రిప్స్ దగ్గర నుంచి, రిప్స్ లోపల ప్రకటెముకలు ఉన్నాయి కదా, ఈ రిప్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు వచ్చి ఉంటుంది. షోల్డర్ వరకు ఇలా వచ్చి ఉంటుంది, ఇక్కడ నుంచి ఇలా వస్తుంది. సో కాలర్లో, కాబట్టి దీన్ని మనం కాలర్ బోన్ అనేసి మనం చెప్తాం. నెక్స్ట్ సెకండ్ బోన్ షోల్డర్ బోన్. షోల్డర్ బోన్, షోల్డర్ అంటే ఇది కదండి, షోల్డర్స్. సో షోల్డర్ బోన్ ఈజ్ ఈక్వల్ టు స్కాపులా. షోల్డర్ బోన్ని ఏం చెప్తామంటే స్కాపులా అంటాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాలర్ బోను షోల్డర్ బోను కాదమ్మా. సో స్కాపులా అండ్ క్లావికల్, ఈ రెండు నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. క్లావికల్ అంటే కాలర్ బోను, స్కాపులా అంటే షోల్డర్ బోను. ఓకే, ఈ స్కాపులా ఎక్కడ ఉంటుంది అంటే ఈ రిప్స్ నుంచి, రిప్స్ ఫ్రంట్ సైడ్ కాదు బ్యాక్ సైడ్, బ్యాక్ సైడ్ రిప్స్ నుంచి వచ్చి అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చి ఉంటుంది అన్నమాట. సో దాన్ని మనం స్కాపులా ఆర్ షోల్డర్ బోన్ అనేసి మనం చెప్పుకుంటాం. ఈ యెల్లో కలర్లో ఇది కనిపిస్తూ ఉంది కదా, ఇదంతా కూడా ఈ హ్యాండ్కి టచ్ అయి ఉంటుంది. ఓకే, ఇవన్నీ జాయింట్ బోన్స్ అనమాట. మనం షోల్డర్ని ఇలా ఇలా తిప్పుతాం జాయింట్ కాబట్టి. సో ఇట్లా మనకి టూ బోన్స్ ఉంటాయి, ఒకటి క్లావికల్ కాలర్ బోను, ఇంకొకటి షోల్డర్ బోను స్కాపులా. ఇటుపక్క రెండు ఉంటాయి, ఇటుపక్క రెండు ఉంటాయి. కాబట్టి 2+2 మొత్తం 4, అంటే 2 pairs ఆఫ్ బోన్స్ మనకి ఇక్కడ షోల్డర్ గ్రిడిల్లో ప్రజెంట్ అయి ఉంటుంది అనమాట, గుర్తుపెట్టుకోవాలి. సో ఈజీనే, కాలర్ బోన్ ఒకటి, షోల్డర్ బోన్ ఒకటి, కాబట్టి 2. ఇటుపక్క 2 ఉంటాయి, ఇటుపక్క 2 ఉంటాయి కాబట్టి మొత్తం 4 ఉంటాయి అని గుర్తుపెట్టుకొని ఉండండి. ఓకే, సో ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూడండి, సో ఈ రిప్స్ నుంచి వెనక నుంచి వచ్చిండేది మాత్రం మనకు షోల్డర్ బోన్ అయి ఉంటుంది, ఫ్రంట్ నుంచి వచ్చేది మాత్రం కాలర్ బోన్ అయి ఉంటుంది అనమాట. ఇది మనకు షోల్డర్లో ఉంటాయి. నెక్స్ట్ హ్యాండ్స్. సో కమింగ్ టు హ్యాండ్స్, హ్యాండ్స్లో మనకి ఎన్ని బోన్స్ ఉంటాయంటే మొత్తం 60 bones అని చెప్పుకున్నాం. సో 60 bonesలో ఏవేవి 60 bones అంటే, ఓ రైట్ హ్యాండ్లో 30 bones, లెఫ్ట్ హ్యాండ్లో 30 bones, మొత్తం కలిపి మనకు 60 bones అనేవి మనకు హ్యాండ్స్లో ఉంటుందన్నమాట కదా. సో ఎక్కడెక్కడ ఉంటాయి ఆ 60 bones అంటే కనుక, ఫస్ట్ మనకు ఇది హ్యాండ్ కదండి, ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హ్యాండ్. సో ఈ పార్ట్ మొత్తం హ్యాండ్ అయినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ఎన్ని బోన్స్ ఉండాలి? 30 bones ఉండాలి. ఈ హ్యాండ్లో 30 ఉండాలి, ఈ హ్యాండ్లో 30 ఉండాలి, మొత్తం కలుపుకుంటే 60 bones కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ని బోన్స్, 30 ఎలా వస్తాయి చూడండి. సో ఈ మోచే ఉంది కదా, పైన ఉన్న పార్ట్ని మనం అప్పర్ ఆర్మ్ అనేసి చెప్తాం, దీని కింద ఉన్న పార్ట్ని మనం ఏం చెప్తామంటే 4 arms అనేసి మనం చెప్తాం, లేదా 4 hands అనేసి చెప్తాం. 4 hand అంటే ఏంటంటే ముందు చేయి అని దాని అర్థం. ఓకే, ముందు చేయి అంటే దీనే 4 arm అనేసి 4 hand అంటాం. దీని ఏంటంటే అప్పర్ ఆర్మ్ అనేసి మనం చెప్పుకుంటాం. ఈ అప్పర్ ఆర్మ్లో ఒక బోన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓన్లీ 1 bone ఉంటుంది. మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఈ ఈ ప్లేస్ని బాగా ప్రెస్ చేసినప్పుడు మనకు గట్టిగా అనిపిస్తుందా, లేకపోతే ఈ అప్పర్ ఆర్మ్ అనేది బాగా గట్టిగా అనిపిస్తుందా? ఏదనిపిస్తుంది? ఇక్కడ మజిల్ కూడా మనకు ఎక్కువ కనిపిస్తుంటుంది. ఇప్పుడు బైసెప్స్ అవన్నీ కూడా మజిల్స్ ఎక్కువ కనిపిస్తాయి కంపేర్ టు ఈ 4 hands కంపేర్ చేస్తే. ఎందుకు అలా అంటే కనుక, ఇది ఎందుకు ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుందంటే, ఇక్కడతో కంపేర్ చేస్తే ఇక్కడ తక్కువ బోన్స్ ఉంటాయి. ఎన్ని బోన్స్ ఉంటాయి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అప్పర్ ఆర్మ్లో? మనకున్నది ఒకటే బోన్, సింగిల్ బోన్. ఆ బోన్ పేరు ఏంటి అంటే హ్యూమరస్ బోన్ అనమాట. ఓకే, సో హ్యూమరస్ ఇక్కడ రాసాను కదా, ఈ హ్యూమరస్ బోన్. సో ఈ డయాగ్రామ్లో మీరు అబ్జర్వ్ చేయండి, రెడ్ కలర్లో ఉంది కదండి అప్పర్ ఆర్మ్లో. ఈ బోన్ పేరు ఏంటంటే హ్యూమరస్ బోన్ అనమాట. హ్యూమరస్ బోన్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటే ఉంటుంది, సింగిల్ బోన్, దాని పేరు హ్యూమరస్ బోన్ అనమాట. ఓకే, ఈ 4 hands ఉన్నాయి కదా, ఈ 4 hands కొంచెం గట్టిగా ఉంటుంది అన్న. గట్టిగా ఎందుకు ఉంటుంది అంటే ఇందులో 2 bones ఉన్నాయి. ఓకే, 2 bones ఏంటి ఆ 2 bones అంటే, ఒకటి రేడియస్ బోను, ఒకటి అల్నా బోన్ అనమాట. రేడియస్ అండ్ అల్నా, రేడియస్తో కంపేర్ చేస్తే అల్నా బోన్ అనేది లిటిల్ బిట్ బిగ్గర్ అనమాట, సైజులో పెద్దగా ఉంటుంది. ఓకే, మీకు ఆ సైజెస్ అవన్నీ అవసరం లేదు, బోన్ నేమ్స్ మాత్రమే అవసరం. సో అప్పర్ ఆర్మ్లో ఉన్న బోన్ని హ్యూమరస్ అంటాం,
ఓకే, కింద ఉన్న లోయర్ ఆర్మ్లో అంటే ఫోర్ హ్యాండ్స్లో ఉన్న బోన్స్ని రేడియస్ బోను అండ్ అల్నా బోను, టూ బోన్స్ ఉంటాయి. కింద ఏమో టూ ఉంటుంది, పైన ఒకటే ఉంటుంది. ఆ ఒక బోన్ని హ్యూమరస్ అంటాం, కింద ఉన్న టూ బోన్స్ని ఏం చెప్తామంటే రేడియస్ అండ్ అల్నా అంటాం. ఇప్పుడు రేడియస్ అంటే ఏంటంటే ఒక సర్టెన్ యాంగిల్ని మనం చూపిస్తాం. ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా చూపించేటప్పుడు ఒక రేడియస్ లాగా మనం ఏంటంటే ఒక హ్యాండ్ ఇలా పెట్టి ఈ సైడ్ ఈ రేడియస్లో ఉంది, ఈ రేడియస్లో ఉంది ఇలా చూపిస్తాం కదా. అంటే ఇప్పుడు మనం మనం దేన్ని మూమెంట్ చేస్తున్నామంటే ఈ ఫోర్ హ్యాండ్స్నే మూమెంట్ చేస్తాం, ఇలా 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 తిప్పుతాం. ఈ ఫోర్ హ్యాండ్స్లో ఉన్న రేడియస్ గురించి చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఇక్కడ రేడియస్ బోన్ ఉంటుందన్నమాట. ఆ బోన్నే మనం ఆ బోన్ని కదిలిస్తూ ఉంటాం కాబట్టి రేడియస్ బోన్ అనేసి మనం చెప్పుకుంటాం. ఇట్లా త్రీ బోన్స్ ఉన్నాయి. సో ఇక్కడ అప్పర్ ఆర్మ్లో ఉన్న బోన్ ఏమో హ్యూమరస్, కింద ఫోర్ హ్యాండ్స్లో ఉన్న బోన్స్నేమో రేడియస్ అండ్ అల్నా అని త్రీ బోన్స్ ఉంటాయన్నమాట. మొత్తం త్రీ బోన్స్ ఉంటాయి. నెక్స్ట్ కమింగ్ టు వ్రిస్ట్. వ్రిస్ట్ అంటే ఇది, ఓకే ఇది ఉంది కదా మణికట్టు అంటాం కదా దీన్ని. ఈ వ్రిస్ట్లో మొత్తం ఎన్ని బోన్స్ ఉంటాయంటే 8 బోన్స్ ఉంటాయండి. ఈ 8 బోన్స్ని మనం జాయింట్ బోన్స్ అంటాం. వీటిని ఎటు పడితే అటు మనం రొటేట్ చేస్తూ ఉంటాం వ్రిస్ట్ని, ఓకే 8 బోన్స్. సో చూడండి ఈ 8 బోన్స్ ఈ పర్పుల్ కలర్లో ఇక్కడ ఉన్నాయి కదా, వీటినే మనం వ్రిస్ట్ బోన్స్ అంటాం. ఈ మొత్తం ఎన్ని ఉన్నాయంటే 8 ఉంటాయి. సో వీటి ఈ బోన్స్ పేరు ఏంటంటే కార్పల్స్ అంటాం, గుర్తుపెట్టుకోండి ఈ వర్డ్ ఇంపార్టెంట్. కార్పల్ బోన్స్ ఏంటివి అంటే వ్రిస్ట్ బోన్స్. సో మణికట్టు దగ్గర వ్రిస్ట్ దగ్గర 8 బోన్స్ ఉంటాయి, 8 బోన్స్. ఈ 8 బోన్స్ని మనం కార్పల్స్ అనేసి మనం చెప్పుకుంటాం, ఓకే. సో కార్పల్స్ అంటే మనం లైక్ ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కార్పల్ బోన్స్ అంటే ఏంటంటే రిస్ట్ బోన్స్ అనేసి మనం చెప్పుకున్నాం కదా. ఈ బోన్స్ కార్ డ్రైవ్ చేయడానికి బాగా యూజ్ అవుతాయండి. మనం కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు స్టీరింగ్ తిప్పుతాం కదా, అటు ఇటు స్టీరింగ్ తిప్పినప్పుడు మనం ఎక్కువగా ఈ లైక్ రిస్ట్ బోన్స్ని ఎక్కువగా యూజ్ చేసి ఇలా ఇలా కార్ డ్రైవ్ కార్ని ఇలా తిప్పుతూ ఉంటాం అన్నమాట. కాబట్టి వీటిని కార్పల్స్ అంటాం. సో కార్పల్స్ దేనికి యూజ్ అవుతాయి అంటే కార్ డ్రైవింగ్ పర్పస్లో యూజ్ అవుతాయి. కార్ డ్రైవింగ్ పర్పస్లో యూజ్ అయ్యేటివి కార్పల్స్. కార్పల్స్ మొత్తం ఎన్ని ఉంటాయంటే 8 ఉంటాయి. అవి ఎక్కడ ఉంటాయి అంటే లైక్ ఈ మణికట్టు రిస్ట్ పార్ట్లో ఉన్న బోన్స్ని కార్పల్ బోన్స్ అంటాం. ఈ కార్పల్ బోన్స్ని యూజ్ చేసి కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే ఎన్ని ఉన్నాయంట 8 ఉన్నాయి. నెక్స్ట్ మెటాకార్పల్స్. పాము ఉంది కదా అరచేయి, సో ఈ అరచేయిలో ఉన్న బోన్స్ని మెటాకార్పల్స్ అంటాం. సో రిస్ట్లో ఉన్నవి కార్పల్స్, కార్పల్స్ పైన ఉన్నాయి కాబట్టి వీటిని మెటాకార్పల్స్ అంటాం. ఈ మెటాకార్పల్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే 5 మెటాకార్పల్స్ ఉంటాయి. వీటిని సపరేట్గా నంబర్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మెటాకార్పల్స్ అంటే కార్ డ్రైవింగ్ కోసం కార్పల్స్ యూజ్ చేస్తాం, కార్పల్స్ ఇక్కడ ఉంటాయి, వీటి పైన ఉన్నవి మెటాకార్పల్స్. సింపుల్. మెటాకార్పల్స్ ఎన్ని ఉంటాయంటే 5 ఉంటాయి. సో 5 ఎలా ఉంటాయంటే 5 ఫింగర్స్ ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి డయాగ్రామ్లో ఎల్లో కలర్లో మనకు 5 కార్పల్స్ మెటాకార్పల్స్ కనిపిస్తున్నాయి. అంటే ఒక్కొక్క ఫింగర్కి ఒక్కొక్క బోన్ వెళ్ళుంటుంది. తమ్ముకొకటి ఈ ఫింగర్కి ఈ ఫింగర్కి ఈ ఫింగర్కి మొత్తం 5 ఫింగర్స్కి 5 బోన్స్ వెళ్ళుంటాయి పామ్లో నుంచి. కాబట్టి మెటాకార్పల్స్లో ఎన్ని బోన్స్ ఉంటాయంట 5 బోన్స్ మెటాకార్పల్స్లో ఉంటాయి. నెక్స్ట్ ఫింగర్ బోన్స్. సో ఈ ఫింగర్ బోన్స్ని మనం ఫాలింజస్ బోన్స్ అనేసి చెప్తాం. ఫాలింజస్ బోన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫింగర్ బోన్స్. ఫింగర్ ఈజ్ ఈక్వల్ టు ఫాలింజస్. సో సేమ్. సో ఎఫ్ ఎఫ్, ఓకే మనం ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు. సో ఫింగర్ ఫాలంజస్. ఫింగర్ బోన్స్ ఎన్ని, ఫాలంజస్ బోన్స్ ఎన్ని, ఫింగర్ బోన్స్నే ఫాలంజస్ బోన్స్ ఉంటాం. ఈ మొత్తం 14 ఉన్నాయి. సో 14 అనేది ఆ నంబర్ ఈజీగానే గుర్తుంటుంది మనకు. సో చూడండి లాజికల్గా గుర్తుపెట్టుకుందాం, ఊరికే ఏదో మైండ్లో పెట్టుకోవడం కాకుండా, ఎందుకంటే అలా పెట్టుకుంటే మర్చిపోతాం. లాజికల్గా ఎలా అంటే ఇప్పుడు మనకు ఫింగర్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ 10 ఫింగర్స్ ఉన్నాయి. ఓకే ఈ 10 ఫింగర్స్లో 14 బోన్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఫింగర్ అనేది జాయింట్ బోన్సే కదా ఫింగర్లో ఉన్నవి. ఓకే ఫింగర్స్ని మనం ఏం చేస్తాం అంటే ఇలా ఇలా బెండ్ చేస్తాం. బెండ్ చేస్తే ఇప్పుడు ఒక బోన్ అయితే బెండ్ చేయలేం కదా. ఇప్పుడు ఈ మోచేతిని బెండ్ చేస్తాం ఎందుకంటే హ్యూమరస్ రేడియస్ అలా సపరేట్ సపరేట్గా ఉన్నాయని. మరి ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్కి మధ్యలో దీన్ని బెండ్ చేస్తామా, బోన్ని బెండ్ చేయగలమా? బోన్ బెండ్ కాదని చెప్పాం కదా. మరి ఇలా బెండ్ అవుతున్నాయంటే అక్కడ సపరేట్ సపరేట్ బోన్స్ ఉన్నాయని అర్థం. ఇప్పుడు ఫింగర్స్ మనం ఎన్ని టైప్గా బెండ్ చేయొచ్చు చూడండి. ఇప్పుడు ఈ ఫింగర్ తీసుకుంటే సో ఇలా మనం బెండ్ చేసాం. ఓకే అంటే ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ నుంచి ఇలా బెండ్ చేసాం అంటే ఇక్కడ ఒక బోన్ ఉన్నట్టు అర్థం. దాని తర్వాత దానిపైన ఇంకో బోన్ ఉన్నట్టు దాని అర్థం. అంటే ఎన్ని బోన్స్ ఉన్నాయి, 2 బోన్స్ ఉన్నాయి. సో ఈ కార్నర్లో ఈ లైన్ ఉంది కదా, ఇక్కడ కూడా మనం ఇలా బెండ్ చేయొచ్చు. ఓకే ఇలా కూడా బెండ్ చేయొచ్చు అంటే పైన ఇంకో బోన్ ఉందనే కదా అర్థం.
ఓకే, జాయింట్ బోన్ అని దాని అర్థం అంటే ఇక్కడ బెండ్ చేస్తున్నాం, ఇక్కడ బెండ్ చేస్తున్నాం అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక బోన్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి బోన్ ఉంది, పైన ఇంకో బోన్ ఉంది. ఇలా మనం ఈ ఫోర్ ఫింగర్స్ని సో ఇలా బెండ్ చేయొచ్చు, ఇలా కూడా బెండ్ చేయొచ్చు. సో ఇలా బెండ్ చేసినప్పుడు ఏమో కింద ఒక బోను, మిడిల్లో ఒక బోను, టూ బోన్స్ ఉన్నాయి. సో పైన ఇలా బెండ్ చేసినప్పుడు ఏమో మనకు పైన ఇంకొక బోన్ ఉంది అన్నమాట. అంటే ఇవి మొత్తం ఎన్ని బోన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ? త్రీ బోన్స్ ఉన్నాయి, అవునా? త్రీ బోన్స్, ఇటు ఇటు బెండ్ చేసినప్పుడు ఒకటి, ఇటు బెండ్ చేసినప్పుడు ఒకటి, పైన ఒకటి. వన్ టూ త్రీ, వన్ టూ త్రీ, వన్ టూ త్రీ, వన్ టూ త్రీ, మొత్తం ఫోర్ ఫింగర్స్ని మనం ఇలా ఇలా బెండ్ చేస్తాం కాబట్టి సో మొత్తం అన్ని ఫింగర్స్లో కూడా మనకు త్రీ త్రీ బోన్స్ ఉన్నాయి చూడండి. సో గ్రీన్ కలర్లో ఒకటి, నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్లో ఒకటి, నెక్స్ట్ పైన ఇది ఒకటి ఆరెంజ్ కలర్లో, మొత్తం త్రీ బోన్స్ ఉన్నాయి ఫింగర్స్లో. ఒక తంబులో మాత్రమే టూ బోన్స్ ఉన్నాయి. తంబుని మనం అబ్జర్వ్ చేస్తే ఓన్లీ మనం దాన్ని ఇలా మాత్రమే బెండ్ చేయగలం. ఈ ఫింగర్లో ఇలా చేసాం, ఇలా చేసాం, బట్ తంబుని మాత్రం ఇలానే చేసాం కదా. అంటే తంబులో ఎన్ని బోన్స్ ఉన్నాయి ఇక్కడ మనకు? ఓన్లీ టూ బోన్సే ఉన్నాయి. సో మిగతా ఫోర్ ఫింగర్స్లో త్రీ త్రీ బోన్స్ ఉన్నాయి, తంబులో మాత్రం టూ బోన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ బోన్స్ అన్నింటినీ కౌంట్ చేయండి, ఎన్ని బోన్స్ వస్తాయి? సో ఈ ఫింగర్లో మనకు త్రీ బోన్స్ ఉన్నాయి, త్రీ ప్లస్ త్రీ సిక్స్ ప్లస్ ఈ త్రీ నైన్ ప్లస్ ఈ త్రీ ఎంత? ట్వెల్వ్. 12 ప్లస్ ఇవి టూనే కదా, 12 ప్లస్ టూ 14. సో ఇట్లా మనకు ఫింగర్స్లో ఎన్ని బోన్స్ ఉన్నాయంట అంటే 14 బోన్స్ ఉన్నాయి అని దాని అర్థం. ఓకే, సో ఫింగర్స్లో మనకి 14 బోన్స్ ఉంటాయి. పామ్లో 5 ఫింగర్స్ ఉన్నాయి కాబట్టి 5 బోన్సే ఉంటాయి. కార్పల్స్, కార్పల్స్ అంటే లైక్ రిస్ట్ కాబట్టి కార్ డ్రైవింగ్కి యూజ్ చేస్తాం కార్పల్స్ అన్నాం కాబట్టి మొత్తం కార్పల్స్లో 8 బోన్స్ ఉంటుంది. ఓకే, ఫోర్ హ్యాండ్స్లో 2 బోన్స్ ఉంటాయి, రేడియస్ అండ్ అల్నా. నెక్స్ట్ అప్పర్ ఆర్మ్లో ఒక బోనే ఉంటుంది, హ్యూమరస్ బోన్. ఓకే, ఇవన్నీ కలుపుకుంటే కౌంట్ మనకి ఎంత రావాలి అంటే 30 బోన్స్ రావాలి. వచ్చాయా 30 బోన్స్? కౌంట్ చేయండి. సో హ్యూమరస్ బోన్ ఒకటి, రేడియస్ ఒకటి, ఆల్నా ఒకటి, త్రీ బోన్స్ ప్లస్ వ్రిస్ట్ 8. సో 8 ప్లస్ 3 11 ప్లస్ పామ్లో 5 అని చెప్పుకున్నాం, మొత్తం 16. 16 ప్లస్ ఫింగర్స్ ఒక 14, మొత్తం 30 బోన్స్ సరిపోయింది కదా కౌంట్. సో ఈ హ్యాండ్లో 30 బోన్స్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఈ హ్యాండ్లో 30 బోన్స్ ఉంటుంది, మొత్తం 60 బోన్స్ ఉంటాయి. సో మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, హ్యూమరస్ అంటే అప్పర్ ఆర్మ్లో ఉంటుంది, రేడియస్ మనం ఇలా చూపిస్తాం కాబట్టి ఫోర్ హ్యాండ్లో రేడియస్, ఆల్నా ఇవి రెండు. నెక్స్ట్ ఫాలింజస్ ఈజ్ ఈక్వల్ టు ఫింగర్ బోన్స్, మొత్తం 14. పామ్లో ఉన్నవి కార్పల్స్ పైన ఉన్నాయి కాబట్టి మెటాకార్పల్స్, 5 ఫింగర్స్ ఉన్నాయి కాబట్టి 5 బోన్స్, కార్పల్స్లో 8 బోన్స్, సింపుల్ అయిపోతే 30 బోన్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఫోర్ హ్యాండ్లో చూడండి, ఇక్కడ రేడియస్, ఆల్నా, రేడియస్, ఆల్నా, ఫోర్ హ్యాండ్స్లో 2 బోన్స్ ఉంటాయి. నెక్స్ట్ లెగ్స్ బోన్. సో లెగ్స్ కూడా మనం ఇమ్మీడియట్గా చదివేసుకుందాం. ఎందుకు అంటే సో సేమ్ 60 బోన్స్ హ్యాండ్స్ ఉన్నాయి, అట్ ది సేమ్ టైం లెగ్స్లో కూడా మనకు 60 బోన్స్ ఉంటాయి. సో ఒక స్లైట్ వేరియేషన్, అంతే, చిన్న డిఫరెన్స్ ఉంది హ్యాండ్స్కి లెగ్స్కి. సో ఏంటి ఆ డిఫరెన్స్ అంటే రెండు 60 బోన్సే ఉంటాయి. ఇప్పుడు మనకు హ్యాండ్లో అప్పర్ ఆర్మ్లో ఒక బోన్ ఉంటుంది, దాన్ని హ్యూమరస్ బోన్ అని చెప్పాం. సేమ్ లెగ్లో కూడా సో అప్పర్ లెగ్ అంటే ఏంటంటే థై ఉంటుంది కదా, థైస్, థైలో ఒక బోన్ ఉంటుంది. ఆ బోన్ ఏది అంటే ఫీమర్ బోన్. ఇందాకే చెప్పుకున్నాం లాంగెస్ట్ బోన్ ఏది, స్ట్రాంగెస్ట్ బోన్ ఏది అని, ఫీమర్ బోన్ అని చెప్పుకున్నాం కదా, ఆ ఫీమర్ బోనే థై బోన్. ఓకే, ఆ థై బోన్, థై దగ్గర ఒక బోన్ ఉంటుంది, థై బోన్ ఒకటి, ఇది చాలా లాంగెస్ట్ బోన్ అన్నమాట. నెక్స్ట్ థై తర్వాత కింద ఫోర్ లెగ్స్ ఉన్నాయి కదా, మనకి ఇక్కడ ఫోర్ హ్యాండ్స్ ఎలా ఉన్నాయో సేమ్ లెగ్స్లో కూడా ఫోర్ లెగ్స్ ఉంటాయన్నమాట. ఆ ఫోర్ లెగ్స్లో టూ బోన్స్ ఉంటాయి, హ్యాండ్స్లో టూ ఉన్నట్టే ఫోర్ లెగ్స్లో కూడా టూ బోన్స్ ఉంటాయి. అందుకే ఫోర్ లెగ్స్ ఏంటంటే కొంచెం మజిల్ తక్కువ ఉండి కొంచెం గట్టిగా ఉంటుంది, ఎందుకంటే రెండు బోన్స్ ప్లేస్ అయి ఉంటాయి కాబట్టి. సో ఈ ఇక్కడ మనకు ఫిబ్యులా అండ్ టిబియా, ఓకే, ఫిబ్యులా అండ్ టిబియా అండ్ టూ బోన్స్ మనకి ఇక్కడ ఫోర్ లెగ్స్లో ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఓకే, ఈ బోన్స్ టిబియా అండ్ ఫిబ్యులా, ఈ రెండు బోన్స్ని ఫోర్ లెగ్స్లో ఉన్న బోన్స్, ఈ రెండు బోన్స్ అన్నమాట. సో ఇవి ఒక రెండు ప్లస్ ఫీమర్ ఒకటి, మొత్తం త్రీ బోన్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంకొకటి మనకి ఏంటంటే పటెల్లా అనే ఒక బోన్ ఉంటుంది. పటెల్లా బోన్ ఎక్కడ ఉంటుంది అంటే ఈ ఫీమర్ బోన్కి ప్లస్ ఈ టిబియా అండ్ ఫిబ్యులా ఈ రెండు బోన్స్కి మధ్యలో ఒక రౌండ్గా ఒక బోన్ ఉంది కదా,
దీన్నే మనం పటల్లా బోన్ అనేసి మనం చెప్పుకుంటాం. సో పటల్లా బోన్ మోకాల్లో ఉంటుంది. సో ఎప్పుడైనా మనకేమవుతుందంటే ఈ లైక్ ఆర్థరైటిస్ డిసీజ్ వచ్చినప్పుడు మోకాలు చిప్పలు అరిగిపోయాయి అని చెప్పేసి చెప్తాం కదా. సో ఆర్థరైటిస్ డిసీజ్ రావడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఉన్న పటల్లా బోన్ అనేది అరిగిపోవడం ఇన్ ద సెన్స్ ఏంటంటే ఈ బోన్ వీటి వెయిట్ దాని మీద పడినప్పుడు, అంటే ఎక్కువ మనం వర్క్ చేస్తూ ఉన్నప్పుడు, కాల్ లెగ్స్ని యూజ్ చేసి బాగా ఎక్కువ వర్కౌట్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది మధ్యలో ఒక బాల్ లాగా ఉండి పైన ఉన్న ఫీమర్ బోన్ని కింద ఉన్న ఫిబులా టిబియా బోన్స్ని రెండింటిని కదలడానికి యూజ్ అవుతుంటుంది. కాబట్టి ఎక్కువ వర్క్ చేస్తుంది అన్నమాట. వర్క్ చేసి 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 దాని ఫంక్షనింగ్ కొంచెం ఆగుతుంది. సో దాన్నే మనం అరిగిపోవడం అని చెప్పేసి చెప్తాం. ఓకే, ఆ బోన్ వచ్చేసి పటల్లా బోన్. ఓకే, అదే మనకు ఇక్కడ వేరియేషన్. ఓకే, సో పటల్లా బోన్స్, పటల్లా బోన్ ఒకటి ఉంటుంది. పైన ఉన్న బోన్ని ఫీమర్ బోన్ అని చెప్తాం, కింద ఫోర్ లెగ్స్లో ఉన్న బోన్స్ని మనము ఫిబులా బోన్, టిబియా బోన్ అనేసి మనం చెప్పుకుంటాం. వీటి యొక్క నేమ్స్. నెక్స్ట్ యాంకిల్. వ్రిస్ట్లో మనకు మొత్తం ఎన్ని బోన్స్ ఉన్నాయండి? 8 బోన్స్ అని చెప్పుకున్నాం కదా. సేమ్ లెగ్లో వ్రిస్ట్లు బదులు యాంకిల్ ఉంది కదా. యాంకిల్లో మనకి ఎన్ని బోన్స్ ఉంటాయంట అంటే 7 బోన్స్ ఉంటాయి. ఒక బోన్ తక్కువ ఉంది. ఎందుకు తక్కువ ఉంది? ఒక బోన్ తక్కువ ఉంది కదా, ఆ బోన్ని ఎక్కడ బ్యాలెన్స్ చేసాం? ఇక్కడ పటల్లా బోన్ ఒకటి ఎక్స్ట్రాగా యాడ్ అయింది కదా. సో ఆ పటల్లా బోన్ యాడ్ అయింది కాబట్టి కౌంట్ మనకు 30 రావాలి కదా ఎండ్ ఆఫ్ ది డే. సో ఆ పటల్లా బోన్ ఇక్కడ యాడ్ అయింది కాబట్టి మనకు యాంకిల్ దగ్గర ఒక బోన్ అనేది తక్కువ వచ్చింది. యాంకిల్ దగ్గర మొత్తం ఎన్ని బోన్స్ ఉన్నాయంట అంటే 7 బోన్సే ఉన్నాయి. వ్రిస్ట్లో అయితే 8, యాంకిల్లో 7. ఇంకో బోన్ ఎక్స్ట్రాగా పటల్లా బోన్ మధ్యలో ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ మెటాటార్సల్స్. సో ఎందుకు వీటిని మనం మెటాటార్సల్స్ అన్నామంటే ఈ యాంకిల్ బోన్స్ని మనం టార్సల్స్ అనేసి మనం చెప్తాం. ఓకే, వ్రింకిల్ బోన్ని మనం కార్పల్స్ అన్నాం కదా, యాంకిల్ బోన్స్ని టార్సల్స్ అంటాం. ఓకే, యాంకిల్ పైన అంటే పాదాలు ఉంటాయి కదా, అరిపాదం, ఈ పాదాలలో ఉన్న యాంకిల్ పైన ఉన్న ఆ బోన్స్ని మెటాటార్సల్ బోన్స్ అంటాం. అవి కూడా 5 ఫింగర్స్ ఉన్నాయి కాబట్టి 5 బోన్సే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి టార్సల్స్. టార్సల్స్ అంటే ఏంటంటే ఫింగర్ బోన్స్ని టార్సల్స్ అంటాం, టోస్ అని కూడా అంటాం. టార్సల్స్, టోస్ అంటే ఏంటి? టో అంటే ఏంటి? ఫింగర్స్ కదా, టో పార్ట్. టార్సల్స్ ఈజ్ ఈక్వల్ టు టో. సో టో బోన్స్ని టార్సల్స్ అంటాం, వాటినే ఫింగర్స్ అని కూడా అంటాం. ఎన్ని బోన్స్ ఉన్నాయంట? 14 బోన్స్ ఉంటాయన్నమాట. సో ఇందాకే చెప్పుకున్నాం కదా, సో హ్యాండ్ ఫింగర్స్లో ఎట్లయితే 14 బోన్స్ ఉన్నాయో సేమ్ లెగ్ ఫింగర్స్లో కూడా 14 బోన్సే ఉంటాయి. సో లెగ్ పాదంలో కూడా, సో అరిచేయిలో ఉన్నట్టు 5 బోన్సే ఉంటాయి. ఒక్క వ్రిస్ట్లో మాత్రం చేతిలో అయితే 8, లెగ్లో అయితే 7 ఉంటాయి. ఆ మిగిలిన ఒకటి ఎక్కడ ఉంటుందంటే ఫీమర్కి ప్లస్ టిబియా అండ్ ఫిబులాకి మధ్యలో ఈ బోన్ ఉంది కదా, పటల్లా బోన్. ఆ పటల్లా బోన్ ఒకటి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా మొత్తం 30 బోన్స్ లెగ్స్లో ఉంటాయి, 30 బోన్స్ హ్యాండ్స్లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ బ్యాక్ బోన్. బ్యాక్ బోన్లో మనకి ఎన్ని బోన్స్ ఉంటాయంట అంటే 26 బోన్స్ మనము బ్యాక్ బోన్లో అబ్జర్వ్ చేస్తామండి. 26 బోన్స్. కిడ్స్లో అయితే కనుక 33 బోన్స్ ఉంటాయి. సో బ్యాక్ బోన్ ఉంది కదా మనకు స్పైనల్ కార్డ్, స్పైనల్ కార్డ్లో మొత్తం 26 బోన్స్ ఉంటాయి. సో చూడండి, మనకు ఈ టి అండ్ సి అండ్ ఎల్ బోన్స్, ఎస్ బోన్స్, డిఫరెంట్ డిఫరెంట్ బోన్స్ అన్నీ డినామినేట్ చేసి ఇక్కడ సపరేట్గా రాసారు డయాగ్రామ్లో. మీకు వాటి నేమ్స్ ఏం అవసరం లేదు, జస్ట్ కౌంట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో బ్యాక్ బోన్ బోన్స్ ఎన్ని అంటే 26, కిడ్స్లో అయితే 33. మరి ఎందుకు కిడ్స్లో ఎక్కువ ఉన్నాయంటే, లైక్ సి పిల్లల్లో, చిన్నపిల్లలకి ఏంటంటే బ్యాక్ బోన్ అనేది చిన్నగా ఉంటుంది కదా, చిన్న చిన్న బోన్స్ అన్ని కూడా ఉంటాయి అన్నమాట, స్ప్లిట్ అయ్యి ఇలా చిన్న చిన్న బోన్స్ ఉంటాయి. పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఆ చిన్న చిన్న బోన్స్ అన్ని కలిసిపోయి పెద్ద బోన్స్గా తయారవుతాయి. అప్పుడు వాటి యొక్క కౌంట్ అనేది మనకు తగ్గిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం పెరుగుతున్నామంటే బై డిఫాల్ట్ మనతో పాటు స్పైనల్ కార్డు కూడా పెరుగుతుంది కదా. సో స్పైనల్ కార్డు పెరిగినప్పుడు బోన్స్ అన్ని కూడా అటాచ్ అవుతాయి. ఎందుకు అటాచ్ అవుతాయంటే అది బోన్ యొక్క ఫంక్షన్. ఓకే, బ్రేకబుల్ బోన్ ఎప్పుడు కూడా వితౌట్ ట్రీట్మెంట్ అది అటాచ్ అయిపోయే కెపాసిటీ దానికి ఉంటుంది అన్నమాట. అట్లా మొత్తం అటాచ్ అయిపోయి ఒక పెద్ద బోన్గా అవుతుంది. సో అట్లా కౌంట్ అనేది ఏజ్ పెరిగే కొద్దీ తగ్గిపోతుంది. సో కిడ్స్లో మాత్రం బ్యాక్ బోన్లో 33 బోన్స్, అడల్ట్స్లో అయితే కనుక మనకు 26 బోన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకటి రిప్స్. రిప్స్లో మనకి ఎన్ని బోన్స్ ఉంటాయంటే 24 బోన్స్ అండి. సో 24 అంటే ఈవెన్ నెంబర్, గుర్తుపెట్టుకోండి, 24 ఉంటుంది. 12 పెయిర్స్ ఉంటాయి. 12 పెయిర్స్ అంటే ఏంటంటే రైట్ సైడ్ 12 బోన్స్, లెఫ్ట్ సైడ్ 12 బోన్స్. ఓకే, కాబట్టి 12 పెయిర్స్ ఉంటాయి. 12 + 12 = 24 బోన్స్ మనకు రిప్స్లో ఉంటాయి. సో ఈ రిప్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ రిప్స్ లోపల
మళ్ళీ మనకు లంగ్స్ ప్లస్ హార్ట్ ఉంటాయి కదా, ఇవి చాలా డెలికేటెడ్ ఆర్గాన్స్. సో ఇవి ఏం చేస్తాయంటే, ఈ డెలికేటెడ్ ఆర్గాన్స్ని రిబ్స్ పై నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఓకే, మనం ఆల్రెడీ రెస్పిరేటరీ సిస్టమ్ చెప్పుకునేటప్పుడు చెప్పాం. సో రెస్పిరేటరీ సిస్టమ్ ఫీమేల్స్లో అయితే రిబ్స్ త్రూ జరుగుతుంది, మేల్స్లో అయితే డయాఫ్రమ్ త్రూ జరుగుతుంది అనేసి. సో ఈ రిబ్స్ త్రూ ఎలా జరుగుతుంది అంటే, సో ఫీమేల్స్లో ఆ డయాఫ్రమ్ షేప్ అనేది చేంజెస్ అవ్వదు. ఎందుకు చేంజ్ అవ్వదు అంటే కనుక లీనియర్ షేప్ పిరమిడ్ షేప్కి రాదు. సో ఫీమేల్స్లో బ్రెస్ట్ డెవలప్మెంట్ ఉంటుంది, ఆ వెయిట్ పర్మనెంట్గా మనకి డయాఫ్రమ్ మీద పడిపోతుంది కాబట్టి షేప్లో చేంజెస్ ఉండదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ డయాఫ్రమ్ రిబ్స్లో రెస్పిరేటరీ సిస్టమ్ జరుగుతుంది ఫీమేల్స్లో అని మనం చెప్పుకున్నాం. ఆ రిబ్స్ ఇవే. మొత్తం ఎన్ని రిబ్స్ ఉన్నాయంట అంటే 24 రిబ్స్ అనేవి ఉంటాయి, 12 పేర్స్. సో ఇటు పక్క 12 మొత్తం 24 ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇవి మనకు రిబ్స్. నెక్స్ట్ స్టెర్నమ్. సో స్టెర్నమ్ బోన్ ఎక్కడ ఉంటుందంటే, సో మిడిల్ ఆఫ్ ద బాడీ. ఈ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేస్తే, సో స్టెర్నమ్ చూడండి, ట్రాకియా విండ్ ట్యూబ్ ఉంది కదా, ఆ ట్రాకియా లోపల స్టెర్నమ్ అనేది ఉంటుంది. అంటే ఈ రిబ్స్కి మధ్యలో ఇక్కడ స్టెర్నమ్ అనేది ఉంటుందన్నమాట. సో స్టెర్నమ్ ఎన్ని ఉంటుంది అంటే, ఒకే బోన్ ఉంటుంది, స్టెర్నమ్ సెంటర్లో ఉంటుంది. సో సెంటర్ బోన్ ఈజ్ ఈక్వల్ టు స్టెర్నమ్, స్టెర్నమ్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ బోన్. ఓకే, స్టెర్నమ్ సింగిల్ బోన్ సెంటర్లో ఉంటుంది. సో ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, స్టెర్నమ్ సింగిల్ బోన్ సెంటర్లో ఉంటుంది, ఒకటే బోన్ అన్నమాట. ఓకే, ఇది మనకు స్టెర్నమ్ బోన్. నెక్స్ట్ పెల్విక్ గ్రిడిల్. ఈ పెల్విక్ గ్రిడిల్ బోన్ ఎక్కడ ఉంటుంది అంటే కనుక మనకు చూడండి, స్పైనల్ కార్డ్కి కింద, థైస్కి పైన, మధ్యలో మనకు సీట్ ఉంటుంది కదా. సో బ్యాక్ సైడ్న ఈ పెల్విక్ గ్రిడిల్ బోన్స్ అనేవి ఇటుపక్క ఒకటి మొత్తం 1 pair of bones 2 bones ఉంటుంది అన్నమాట. సో దాన్నే బేస్ చేసుకొని మనం వంగడం, కూర్చోవడం, ఓకే ఇట్లాంటివి ఉంటుంది. ప్లస్ ఈ ఫీమర్ ఉంది కదా తొడ ఎముక, ఈ ఫీమర్ బోన్కి కూడా కొంచెం ఏంటంటే ప్రొటెక్ట్ చేస్తూ, కొంచెం సపోర్ట్ ఇస్తూ ఉంటుంది అన్నమాట. ఇది మనకు, దీన్నే మనం తెలుగులో పిరుదు ఎముక అనేసి చెప్పుకుంటాం. 1 pair ఉంటుంది, 2 bones ఉంటాయి, వీటినే మనం ఏం చెప్తామంట, పెల్విక్ గ్రిడిల్ అనేసి మనం చెప్పుకుంటాం, పెల్విక్ గ్రిడిల్. సో ఇవి మనకు హ్యూమన్ బీయింగ్లో ఉన్న మొత్తం 206 bones. ఓకే, అర్థమైంది కదా. ఈ 206 bones ఎక్కడెక్కడ ఉన్నాయి, ఫస్ట్ ఫేస్ నుంచి వస్తే, ఫేస్లో అయితే 29 bones ఉంటాయి, ఆ 29లో స్కల్లో అయితే 8, ఫేస్లో 14. సో స్టడీ ఆఫ్ ఫేస్ ఇస్ కాల్డ్ కాలాలజీ అని చెప్పుకుంటాం. సో ఫేస్కి భయపడ్డాన్ని క్యాలోఫోబియా అంటే, కొంతమంది అగ్లీగా ఉంటే చూసి భయపడతారు. సో అలాంటి వాళ్ళు దాన్ని మనం ఏం చెప్తాం అంటే క్యాలోఫోబియా అంటాం. ఎందుకంటే స్టడీ ఆఫ్ ఫేస్ ఇస్ కాల్డ్ కాలాలజీ అన్నాం కదా దాని గురించి. ఓకే, నెక్స్ట్ ఇయర్లో ఎన్ని బోన్స్ ఉంటాయంట, 6 bones ఉంటాయి, 4 కింద ఒక బోన్ ఉంటుంది, హయాయిడ్ బోన్ అంటాం దాన్ని. ఇయర్ బోన్స్ని మిస్ బోన్స్ అంటాం, మొత్తం కలిపి 29 bones అన్నమాట. తర్వాత కమింగ్ టు షోల్డర్ బోన్స్. షోల్డర్లో 2 bones ఉంటాయి, కాలర్ బోన్ని క్లావికల్ అంటాం, షోల్డర్ బోన్ని స్కాపులా అంటాం. ఓకే, ఈ 2 bones ఉంటాయి, 2 + 2 మొత్తం 4 bones. దాని తర్వాత హ్యాండ్స్కి వస్తే మొత్తం 30 bones ఉంటాయి. ఓకే, హ్యూమరస్, రేడియస్, ఆల్నా, కార్పల్స్ బోన్స్, మెటాకార్పల్స్, ఫ్యాలెంజెస్. ఓకే, ఫ్యాలెంజెస్ అయితే 14, కార్పల్స్ అయితే 8, మెటాకార్పల్స్ అయితే 5, హ్యూమరస్ 1, రేడియస్ 1, ఆల్నా 1, మొత్తం 30 + 30 = 60. ఓకే, దాని తర్వాత బ్యాక్ బోన్లో మొత్తం 26 bones ఉంటాయి, కిడ్స్లో అయితే కనుక 33 bones ఉంటాయి. నెక్స్ట్ రిబ్స్లో 12 pairs ఉంటాయి, అంటే 24 bones ఉంటాయి. స్టెర్నమ్ ఒకటి ఉంటుంది, పెల్విక్ గ్రిడిల్లో 1 pair ఉంటుంది, అంటే 2 bones. నెక్స్ట్ లెగ్స్ మొత్తం 60 bones ఉంటాయి, ఫీమర్, టిబియో ఫిబులా, నెక్స్ట్ వచ్చేసి పటెల్లా, నెక్స్ట్ ఫింగర్స్లో 14, వాటిని టార్సల్స్ అంటాం. ఓకే, టార్సల్స్, మెటా టార్సల్స్ అనేసి మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ యాంకిల్లో 7 bones ఉంటాయి, టార్సల్స్ అంటాం, మెటా టార్సల్స్లో 5 bones ఉంటాయి. ఓకే, టోస్ బోన్స్ వచ్చేసి 14 ఉంటాయి, ఈ మొత్తం కలుపుకుంటే 30. సో ఇట్లా అన్ని బోన్స్ కలుపుకుంటే మనకు ఒక టేబుల్ 206 bones అనేవి మనకు అబ్జర్వ్ చేస్తాం. సో మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బోన్స్, వీటి నేమ్స్, షోల్డర్లో ఎన్ని బోన్స్ ఉంటాయి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అట్ ది సేమ్ టైం బోన్స్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ డిసీజెస్ వస్తాయి. ఓకే, ఆ డిసీజెస్ అనేవి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ డిసీజెస్ మీద కంపల్సరీ క్వశ్చన్ ఫ్రేమింగ్ ఉంటుంది. సో ఇది వరకు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బోన్స్, వాటి కౌంట్, వాటి నేమ్స్ మీద క్వశ్చన్స్ ఎక్కువ అడిగేవాళ్ళు. బట్ రీసెంట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి మనకి ఏంటంటే బోన్స్ రిలేటెడ్ డిసీజెస్ మీద ఎక్కువగా క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది జరుగుతుంది. ఓకే, ఆ డిసీజెస్ గురించి మనం నెక్స్ట్
క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఇది మనకు స్కెలిటల్ సిస్టమ్. స్కెలిటల్ సిస్టమ్ అంటే నాట్ ఓన్లీ బోన్స్ గురించి చదవడమే కాదు, మజిల్స్ కూడా గురించి చదవాలి. మజిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక బోన్ మూమెంట్ ఉండాలంటే కంపల్సరీ 2 మజిల్స్ అనేది ఆ బోన్కి సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తేనే బోన్ అనేది మూమెంట్ ఉంటుంది. మరి బోన్కి మజిల్కి 2 అటాచ్ చేస్తూ కొన్ని లిగమెంట్స్ ఉంటాయి, లైక్ సిమెంట్ లాగా. ఆ లిగమెంట్స్ ఏంటివి కూడా మనం చదువుకోవాలి. ఓకే, ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ లిగమెంట్స్ ప్లస్ జాయింట్స్ కొన్ని ఉంటాయి. బాడీలో ఎక్కడెక్కడ జాయింట్స్ ఉన్నాయి, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నెక్ దగ్గర నెక్ని మనం అటు ఇటు రొటేట్ చేస్తాం, సో వన్ టైప్ ఆఫ్ జాయింట్, ఎగ్జాంపుల్ ఆఫ్ జాయింట్ బోన్. షోల్డర్ కూడా జాయింట్ బోన్కి ఎగ్జాంపుల్, రిస్ట్ కూడా జాయింట్ బోన్కి ఎగ్జాంపుల్. సో ఇట్లా జాయింట్స్ గురించి చదువుకోవాలి, లిగమెంట్స్ గురించి చదువుకోవాలి, మజిల్స్ గురించి చదువుకోవాలి, మజిల్ రిలేటెడ్ డిసీజెస్ గురించి కూడా మనం చూడాలి. ఇవన్నీ కవర్ చేస్తేనే స్కెలిటల్ సిస్టమ్ కంప్లీట్ అవుతుంది. ఇది జస్ట్ వన్ పార్ట్ మాత్రమే. ఓకే, ఇది బోన్స్ అన్నమాట. సో 206 బోన్స్ ఉంటాయి. సో రిమైనింగ్ కంటిన్యూషన్ టాపిక్ మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.